బైబిలు సత్యవేద గ్రంథం మహాజ్ఞాన గ్రంథం చరిత్రాధారాలతో రుజువుపరచబడిన గ్రంథం శాస్త్రాతీత అలాగే శాస్త్రపరమైన సంగతులు కలిగిన గ్రంథం సకల శాస్త్రాలను అధిగమించిన దైవ గ్రంథం ఈ దైవ గ్రంథాన్ని అసత్యమని చూపడానికి అసత్యమని ప్రచారం చేయడానికి బైబిల్ వక్రీకరించి చెడు ప్రచారం చేయడానికి వారు ఇంత తాపత్రయపడుతున్నారే ఈ హమారా ప్రసాద్ లలిత్ కుమార్ వీళ్ళిద్దరికీ కరుణాకర్కి అస్సలు పడదు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు తిట్టుకున్నారు కరుణాకర్ గారు గుట్టంతా హమారా ప్రసాద్ బయటపెట్టాడు లలిత్ కుమార్ గుట్టంతా కరుణాకర్ గారు బయటపెట్టాడు ఇప్పుడు వీళ్ళిద్దరు బద్ధశత్రులుగున్న వీళ్ళు సత్యమైన సత్యవేద గ్రంథమైన బైబిల్ని అసత్యంగా చూపడానికి వాడు పారిపోయాడనే మాట సమాజంలో వినబడేసరికి తన మనిషిని వాడు పగవుడైన వాడు శత్రువైన నా హిందూ బంధువు అనే ఒక భావనతో వాళ్ళు బైబిల్ని అసత్యంగా చూపడానికి ఐక్యత కలిగి ఉన్నారే ఈ గుండుగాళ్ళందరూ సత్యవేద గ్రంథమైన బైబిల్ని అసత్యంగా చూపడానికి వారు ఇంత ఐక్యత చూపిస్తున్నప్పుడు సత్యవేద గ్రంథాన్ని అసత్యంగా చూపిస్తున్నప్పుడు వారు చూపుతున్న అసత్యాన్ని ఖండించడానికి మనం ఎంత ఐక్యతగా ఉండాలరా మేము చేసే పోరాటం వాక్యవిరుద్ధమా మాతో చర్చించండి క్రైస్తవ జ్ఞానులు అనబడిన పెద్దవారు అనబడిన వారు ఎవరైనా స్కాలర్స్ అనబడిన వారు విజయ కుమార్ అనే నేను చేసిన పోరాటం వాక్య విరుద్ధమని నాతో చర్చించి బైబిల్ ఇది నువ్వు ఇలా వెళ్తున్నావని నాతో మాట్లాడండి డైరెక్ట్గా నేను అంగీకరించకపోతే అప్పుడు అడగండి బైబిల్ అసత్యంగా చూపడానికి అంత ప్రయాసపడుతూ ఐక్యత కనబరుస్తున్నప్పుడు వారు చూపుతున్న అసత్యాన్ని వక్రీకరిస్తున్న బైబిల్ని సత్యమని నిరూపించడానికి ఇంత ప్రయాసపడుతున్నామే దీనికి ఏకమవరా ఏకమవరా క్రైస్తవులకు చెబుతున్న మాటలు ఇవి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏకమనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడై అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయను కలుగుటకు సూచనయై ఉన్నది ఇది దేవుని వలన కలుగునదే ఇది దేవుని వలన కలుగునదే ఎలాగనగా మీరు నా యందు చూచినట్టి పౌలు యందు ఏదైతే చూచారో ఫిలిప్పీలో ఉన్న దేవుని పిల్లలు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టి పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను సువార్త విశ్వాస పక్షమున అందరూ ఒక్క భావముతో ఎదురించు వారికి బెదరక పోరాడమని మీరందరూ ఏకభావముతో ఒక్క భావముతో పోరాడాలని దేవుని వాక్యము ద్వారా ఆయన సెలవిస్తే చేస్తున్న ఈ పోరాటంలో అందరూ ఒక్కటవ్వకపోగా పోరాడుతున్న పోరాటం చేస్తున్న నాలాంటి సోదరులను కించపరుస్తూ అవమానపరుస్తూ క్రైస్తవ సమాజానికి చెడ్డగా చిత్రీకరించాలని కొంతమంది జ్ఞానులు అనబడిన వారు మేధావులు అనబడిన వారు ప్రయత్నాలు చేస్తూ క్రైస్తవ సమాజంలోని క్రీస్తు సైనికుల పట్ల అసహనంతో అనేకులకు చెడుగా చిత్రీకరిస్తున్నారు అందులో నన్ను మరీను ఈరోజు చిత్రీకరించే పనిచేశారు ఆ రోజు డిబేట్లో కూడా ఎంత సహించానో మీరు చూశారు దేవుని పిల్లారా ఎంత సమయమును పాటించారు మీరు చూశారు ఎంత సమయమును పాటించాను ఎంత సహించాను అతను ఎలా పట్టుకున్నాను ఆ రోజు నేను అడిగిన ప్రశ్నలు లాజిక్తో సంబంధం లేనివి బైబిల్లో ఉన్నవా లేదా చూపిస్తే సరిపోతుంది లేదా అతను వివరణ ఇచ్చుకుని ముందుకు సాగితే సరిపోద్ది మొత్తానికి నేను పట్టిన పట్టు అతనికి అర్థమైపోయింది వీడు వదిలేలా లేడు తప్పించుకుందాం ఏదో వంక చూపించి తప్పించుకుందాం అనుకున్నాడు తెల్లారి లాజిక్ 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 లేదు అంటూ కంటిన్యూ అవుతే అతడు ఉపయోగించిన లాజిక్ నిలబడిద్దో లేదో చూద్దాం కదా కానీ తప్పించుకుని పారిపోయి మేకపోతి గాంభీర్యాన్ని ప్రదర్శించాడు గుంటనక్క వేషాలు వేశాడు వేస్తున్నాడు ఇప్పటికీ ఇక కరుణాకర్ సుగ్గున అలాగే ఆ ఎవరు ఆమె శ్రీలక్ష్మి నగనాచి శ్రీలక్ష్మి వీళ్ళిద్దరు సంభాషణలో ఆమె మొహంలో నెత్తుటి చుక్కలేదు ఏం చేయాలో తోచడం లేదు ఎలాగైనా కవరింగ్లు చేసుకున్నారు ఈ రోజు వరకు చేసుకుంటూనే ఉన్నారు ఇక మీదట కూడా చేసుకుంటారు వాళ్ళు డిబేట్కి రాకపోతే ఇటువంటి పరిస్థితులలో వాడు హైందవ సమాజానికి చెడ్డగా చిత్రీకరించేసి క్రైస్తవాన్ని అవమానింప చూశాడు వాటిని ఖండిస్తూ పరుష పదజాలంతో నేను మాట్లాడాను అదొక్కసారి మీకు వినిపిస్తాను అయితే సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా అరే నాన్న విజయ కుమార్ జాగ్రత్తగా విను
అలాగే మిగిలిన పాస్టర్లు అందరూ జాగ్రత్త వినండి, నువ్వు నన్ను డిబేట్కి తీసుకొచ్చి కూర్చోబెడితే 50,000 ఇస్తావో ఇవ్వో తర్వాత సంగతి, అది తర్వాత చూద్దాంలే. కానీ నేను మొత్తం మీ పాస్టర్లందరికీ చేసే ఛాలెంజ్ ఏంటంటే, మన డిబేట్లో మనం అనుకున్నాం కదా బైబిల్ దేవుడి కల్పిత పాత్ర అనే అంశం, అది గనక ఎవరైనా రుజువు చేసినట్లయితే, బైబిల్ దేవుడు కల్పిత పాత్ర కాదు అని మీ పాస్టర్లు ఎవరైనా రుజువు చేయగలిగితే, ఇప్పుడు శివశక్తికి ఆఫీస్ కోసం 1,00,000 ఇచ్చారు 1,00,000 ఇచ్చారు అని చెప్పి ఓ గుండెలు బాదుకుంటున్నావు కదా, ఈ ఈ 1,00,000 కార్యాలయం ఏదైతే ఉందో ఇది మొత్తం ఆ రుజువు చేసిన పాస్టర్ పేరు మీద రాసేసి మొత్తం శివశక్తి క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాం మేము. దమ్మున్న మగపిల్లోడు ఎవడైనా ఉంటే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర కాదు అని చెప్పి రుజువు చేయాలి. అసలు ఏ నియమం లేకుండా గెలుపోటములు లేకుండానే నువ్వు పారిపోయావు, పైగా నీవే ప్రకటిస్తున్నావు. నిలబడతావరా, నిలబడతావా? విజయ్ కుమారు నీవు కానీ ఇంకా మిగిలిన పాస్టర్స్ అన్నావు కదా, అరే నాతో పారిపోయావు కదా, కొనసాగించు. నీవు ఏ ఛాలెంజ్ అయితే విసిరావు ఆ ఛాలెంజ్కి నేను సిద్ధంరా. మేసం మీద చెయ్యేసి చెప్తున్నా, నేను నిన్ను ఓడించి నీ శివశక్తికి తాళం వేయించకపోతే జీవితాంతం నీ వెనకుడి నడిపిస్తున్న చిన్నజీఆర్ స్వామి దగ్గర ఊడిగం చేస్తానురా, ఊడిగం చేస్తా. నువ్వు అడగలేదు నన్ను, నువ్వు ఓడిపోతే నువ్వేం చేస్తావు అని అడగలా, కానీ నేనే చేసి నీకు ఆఫర్ ఇస్తున్నాను. నువ్వు మాట మీద నిలబడు. ఎవరన్నా పాస్టర్లో మగపిల్లోడు ఉన్నాడా అంటూ మాట్లాడు కదా, నేను అంటున్నా నీ ఒక అబ్బకి పుడితే కరుణాకర్, నువ్వు అబ్బకి ఒక అబ్బకే పుడితే, నిన్ను కన్నది ఒకే అబ్బాయితే, నీ పుట్టుక మగ పుట్టుకే అయితే, దేవుని పిల్లరా నా మాటలకు మీరు ఎవరు అడ్డు రావద్దు. కరుణాకర్ అనేవాడు ఒక అబ్బకే పుడితే, వాడు మగ పుట్టుకే పుడితే, వాడు మగాడే అయితే, వాడు మగాడే అయితే, ఇంకా చెప్తున్నాను, వాడు హిందూ పుట్టుకే పుడితే, వాడు నమ్మిన ధర్మం యథార్థమైన నిజమైన ధర్మం అయితే, నీవు చేసిన ఛాలెంజ్కి నిలబడరు కరుణాకర్, నిలబడాలి నువ్వు. ఆ మాటలు కూడా నేను కావాలనే మాట్లాడా. అయ్యా బాబు అంటే వినే రకంగా లేడువాడు, ఖచ్చితంగా ఘాటుగానే మాట్లాడాలని నిర్ణయించుకున్నా. వాడికి రోషము పుట్టించాలని నేను మాట్లాడాలా? నా మాటలు కొంతమంది సేవకులకి బూతుల్లో అనిపించినట్టున్నాయి. ఫేస్బుక్ వేదికగా నా మీద పోస్టులు పెట్టారు. ఏ కారణం చేత ఒక సేవకుడు ఇలా మాట్లాడాడు అని ఆంతర్యం. నా దేవునికి తెలుసు నేను ఎందుకు మాట్లాడాను. పరిశుద్ధ పదజాలాన్ని ఉపయోగిస్తున్నాను ఈరోజు. కావాలని మాట్లాడారు, వాడికి రోషం పుట్టించాలని మాట్లాడా. నా తత్వం మీద అన్నట్టు నేను క్రైస్తవ సేవకుడిగా పనికిరాను అన్నట్టు ఇంత పడుగు మ్యాటర్ రాస్తారా? ఏ ఆ మాటలు నాకు ఫోన్ చేసి చెప్పపోయారా? చిన్న వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేశారు, వాట్సాప్లో పెట్టేశారు, ఫేస్బుక్లో పెట్టేశారు, ఫేస్బుక్లో క్రైస్తవ గ్రూపుల్లో పెట్టేశారు. అంటే క్రైస్తవ సమాజం అంతా నన్ను చెడ్డగా నేర్చుకోవాలి. మీరు గొప్ప జ్ఞానులు, మాకు తెలియదు బైబిల్ జ్ఞానం, మేము నేర్చుకోలేదు బైబిల్ జ్ఞానం. నేను గలం విప్పాలంటే క్రైస్తవుల గందరగోళమే ఏర్పడుద్ది. అన్నీ తట్టుకుని సహిస్తూ నా క్రైస్తవ సమాజం నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు, అన్యజనులకు లోకువు కాకూడదని సహిస్తూ 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 నా పరిచర్యలో భాగంగా మతోన్మాదంతో పోరాటం చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఈ సమయంలో ఐక్యత అనేది కనబరచకుండా మీరు ఇలా పోస్టులు పెట్టడం ఎంతవరకు న్యాయం సార్? ఎంతవరకు న్యాయం? ప్రకృతి సంబంధులే ప్రభు యేసుకు శత్రువులై, ఆత్మలేని అందులే ఆత్మజ్ఞాన విరోధులై. నీవు చెప్పిన సత్యమును పరలోక జ్ఞానమును ప్రభు యేసుని ప్రేమను ప్రేమించే తత్వమును పరమతమంటుంటే, పరమాత్ముని దూషిస్తుంటే నిను పొమ్మంటుంటే, నీ క్రీస్తునే ద్వేషిస్తుంటే సోదరా నిదురలేవరా, యేసు ప్రేమనే వివరించరా. మూర్ఖులైన అజ్ఞానుల మూర్ఖత్వం మంటగలిపి దైవత్వమే చాటించరా, ప్రేమతత్వమే ప్రకటించరా. రండి రారండి కదలండి.